నమస్కారం, నా పేరు లోకిన్ కుమార్. నేను ఒక ఆటో డ్రైవర్ని. నాకు ఒకటి ఈ చలాన్ అని ఒకటి ఫోన్కు మెసేజ్ రావడం జరిగింది. మరి అది 135 రూపాయలు రాంగ్ పార్కింగ్ చేసినా వచ్చింది. మరి నేను రాంగ్ పార్కింగ్ చేస్తే నేను ఈ చలానా డబ్బులు నేను కడతా మీ సేవకు వెళ్ళి. కానీ ఆసిఫాబాద్ పోలీసు ఆసిఫాబాదు బస్టాండ్ ముందట రెబ్బన పోలీస్ వాళ్ళు అని ఇట్లా ఈ చలాన ఫైన్ ఫోటో తీసి పంపడం జరిగింది. మరి నాకైతే ఒకటే ఆటో ఉన్నది. మరి వాళ్ళు పంపిందని చూడండి, ఇక్కడ లారీ రాంగ్ రూట్లా ఆసిఫాబాద్ బస్టాండ్ ముందట ఆగినందుకు ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రెబ్బన కొమరం భీం జిల్లా, అదే కొమరం భీం ఆసిఫాబాద్ అని తెలంగాణ అని ఇక్కడ ఉన్నది పోలీస్ వారు పంపిరు. మరి ఇది ఆటో అయితే కాదు, ఇది ఈ నంబర్ నాది. ఈ ఆటో TH02UA9181 బజాజ్ ఆటో ఎల్టీడీ RE కాంపాక్ట్ డీజిల్ BS3 అని ఇట్లా. ఇప్పుడు ఈ ఆటో నాది. ఇగో ఈ ఆటో ఈ నంబరు చూడండి. ఇగో ఈ నంబరు చూడండి. ఇగో ఇది నా ఆటో. ఇది నా ఆటో అండి. ఇక నాకు వేరే బస్సులు లేవు, నాకు లారీలు లేవు, నాకు ఏది లేదు. ఇది ఒక్కటే ఆస్తి. మరి ఇది వరకు ఒకసారి ఇట్లా పంపిరు. మరి ఇది రెండోసారి అంటే కట్టిన కానీ అది అప్పుడు నేను సెట్ వేసుకున్నందుకు ఒకసారి కట్టిన. కానీ ఇప్పుడైతే ఇది రాంగ్ రూట్లా ఇది వాళ్ళు మన నో పార్కింగ్ లారీ ఓనరు చేస్తే నేను ఆటో ఓనరు నేనెందుకు కడతానండి? నేను ఆటో ఓనర్, ఈ ఆటో నాదే, నేనే లోకిన్ కుమార్. మరి నేనెందుకు కడతా? అక్కడెక్కడో కొమరం భీము జిల్లాల ఆసిఫాబాద్ బస్టాండ్ ముందట పెడితే ఆ ఓనరు లారీ ఓనర్ ఎవరు ఆయన కట్టాలి. మరి ఫోటో తీసిన ఆయన కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సరిగా చూడలేదా? లేకపోతే ఇది ఈ మెసేజ్ పెట్టిన ఆయన చూడలేదా? మరి ఫోన్కు మెసేజ్ వచ్చిందని చెప్పి నేను మీ సేవకి వెళ్తే ఇదంతా మొత్తం నాకు ఇట్లా పడ్డదండి. నేను ఎక్కడ రాంగ్ రూట్ వెళ్ళలేదు. ట్రాఫిక్ నిబంధనలు నేను పాటిస్తా. మరి ట్రాఫిక్ పోలీస్ ఆయన ఎవరో ఆయన మీద మీరు చర్య తీసుకోవాలి. ఈ పేపర్ వాళ్ళు అందరూ, ఈ పేపర్ వాళ్ళు, ప్రజాప్రతినిధులు, పోలీస్ ఆఫీసర్లు, ఈ దీనికి కారకులు ఎవరో. నాకు అన్యాయంగా ఇది లారీ, ఈ లారీ ఓనర్ పంపాలి కానీ ఇది మన ఆటో డ్రైవర్ ఓనర్ పంపడం ఏందండి? దయచేసి మీరు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.